ఇంగ్లాండ్లో న్యూజిలాండ్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతుంది. ఇంగ్లాండ్ పర్యటనలో డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ సిరీస్ను గెలుచుకునేందుకు టీమిండియా సిద్ధమవుతుంది. టీమిండియా మొత్తం 24 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును రెడీ చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా 5 టెస్టులు ఆడనుంది. ఇది ఇలా ఉంటే టీమిండియాలో ఆ ముగ్గురికి న్యూజిలాండ్తో ఆడిన ట్రాక్ రికార్డు బాగా ఉంది. వారు ఎవరంటే విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, చేతేశ్వర్ పుజార. ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్తో ఆడినట్టు రికార్డు అద్భుతంగా ఉంది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్పై మైదానాలపై 2010 నుంచి ఇప్పటి వరకు అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరుంది. ఇంగ్లాండ్లో న్యూజిలాండ్పై 52/727 పరుగులు చేసిన రికార్డు ఉంది. ఇంగ్లాండ్లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్ అజింక్య రహానే 2010 నుంచి 556 పరుగులు చేశాడు. న్యూజిలాండ్తో రహానే 600 పరుగులు చేశాడు. మూడో ఆటగాడు 2010 నుంచి ఇంగ్లాండ్లో ప్రస్తుత టీమిండియాలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్మెన్ పుజారా 500 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను న్యూజిలాండ్పై 749 పరుగులు చేశాడు.